యోహాను సువార్త ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగయి ఉండేను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను అతని పేరు యోహాను అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును కూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాను అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును కూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చాను నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది ఆయన లోకంలో ఉండెను లోకం ఆయన మూలంగా కలిగాను కానీ లోకం ఆయన్ను తెలుసుకొనలేదు ఆయన తన స్వకీయుల యొద్కు వచ్చాను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు తన్ను ఎందరంగీకరించిరో అంగీకరించిరో అందరికీ అనగా తన నామం నందు విశ్వాసముచ్చిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారము అనుగ్రహించాను వారు దేవుని వల్ల పుట్టినవారే కాని రక్తము వలనైనను శరీరెచ్చవలనైనను మానుషెచ్చవలనైనను పుట్టినవారు కారు ఆ వాక్యము శరీరదారియై అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమార్ని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం నా వెనుక వాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముంతటివాడే నేను చెప్పినవాడు ఈయనే అనియో ఎలిగెత్తి చెప్పాను ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందేతమి ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాను ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి నమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపర్చను నీవెవడవని అడుగుటకు యూదులు ఎరుస్లిం నుండి యాజకులను లేవీయులను యోహాన్ వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే అతడు ఎరుగననక ఒప్పుకొనేను క్రీస్తును కానని ఒప్పుకొనేను కాగా వారు మరి నీవెవరువు నీవు ఏలియావా అని అడగగా అతడు కానెను నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరం ఇచ్చాను కాబట్టి వారు నీవెవరువు మమ్మ పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వాలని కనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొచ్చున్నావని అతనిని అడిగిరి అందుకతడు ప్రవక్త అయిన ఇష్య చెప్పినట్లు నేను ప్రభుత్వరో సరళం చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను పంపబడినవారు పరిశీలకు చెందినవారు వారు నీవు క్రీస్తవైనవు ఏలియవైన ఆ కాని కానియడల ఎందుకు బాప్తిస్మ ఇచ్చుచున్నావని అతనిని అడగగా యోహాను నేను నీళ్ళలో బాప్తిస్మ ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు మీరు ఆయన నెరుగరు ఆయన చెప్పులు వారు విప్పుటైనను నేను యోగ్యుని కానని వారితో చెప్పాను యోహాను బాప్తిచ్చుచున్న యువర్ధాను నదికి ఆవల్నున్న బేతనీలో ఈ సంగతులు జరిగాను మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి ఇది లోకపాపమును మోసుకొని పోవు దేవుని గుర్రెపిల్ల నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడేనని నేను ఎవరి గురించి చెప్పితునో ఆయనే ఈయన నేను ఆయన ఎరుగునైతిని కానీ ఆయన ఇజ్రాయేల్కు ప్రత్యక్షం నేను నీళ్ళల్లో బాప్తిమం ఇచ్చుచు వచ్చి చెప్పాను మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను నేను ఆయనను ఎరుగునైతిని గాని నీలలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పాను ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చి తిన నేను మర్నాడు మరలా యోహాన్ను అతని శిష్యుల్లో ఇద్దరు నిలుచుండగా అతను నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను అతడు చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి యేసు వెనుకకు తిరిగే వారు తను వెంబడించుట చూచి మీరేమి వెదుగుచున్నారని వారిని అడగగా వారు రబ్బీ నువ్వెక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి రబ్బి అను మాటకు బోధకుడని అర్థం వచ్చి చూడడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలం చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి అప్పుడు పగల రమారమి నాలుగు గంటల వేలాయను యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రయ్య ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటిమి అని చెప్పి అతనితో చెప్పి యేసును నొద్దకు అతన్ని తోడుకొని వచ్చాను మెస్సియాను మాటకు అభిషిక్తుడని అర్థం యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు నీవు కేఫా అని చెప్పాను కేఫా అను మాటకు రాయి అని అర్థం మరునాడు ఆయన గల్లీయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను ఫిలిప్పో బెత్సైదావాడు అనగా ఆంధ్రయ్య పేత్రు అని వారి పట్టణపు కాపురస్తుడు ఫిలిప్పో నతనీయులను కనుగొని ధర్మశాస్త్రంలో మోసేయు ప్రవక్తులను ఎవరిని గుర్చి వ్రాస్తున్నో ఆయనను కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన నజరేడోగి ఏసు అని అతనితో చెప్పాను అందుకు నతనీయులు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడగగా వచ్చి చూడుమని ఫిలిప్ అతనితో అనిను యేసు నతనీయులు తన యుద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజంగా ఇజ్రాయేలీయుడు ఇతని అందు ఏ కప్పటమూ లేదని అతని గురించి చెప్పాను నన్ను నీవు ఎలాగో ఎరుగుదని నతనీయులు ఆయన అడుగగా ఏసు ఫిలిప్ నిన్ను పిలువకు మునిపే నీవు ఆ అంజురపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పాను నతనీయుల బోధకుడ నీవు దేవుని కుమారుడు ఇజ్రాయేల్ రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చాను అందుకు యేసు ఆ అంజీరపు చెట్టు కింద నిన్ను చూచిస్తానని నేను చెప్పినందువల్ల నీవు నమ్ముచున్నావా వీటి కంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడటయు దేవుని దూతలు మనుషు కుమారిని పైగా ఎక్కుటయును దిగుటయును చూచు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను మూడవ దినమున గలిలీయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగాను యేసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదనెను ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడనెను యూదుల శుద్ధీకరణ ప్రకారం రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలో అక్కడ ఉంచబడి ఉండెను యేసు ఆ బాణను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చేనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడున మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయును నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను గలిలియలోని కానాలో యేసు ఈ మొదటి సూచిక్రియను చేసి తన మహిమను బయలుపరిచాను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసముంచిరి అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెన్ హోమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి యూదుల పస్కా పండుగ సమీపింపగా ఏసు ఎరుశ్లేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండట చూచి త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నింటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురముల అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చి ఆసక్తి నన్ను భక్షించిన వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకం చేసుకుని కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే ఏ సూచక క్రియను మాకు చూపెదవని అని ఆయన అడగగా ఏసు ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినములలో దాని లేపుదనని వారితో చెప్పాను యూదులు ఈ దేవాలయం నలవది ఆరు సంవత్సరములు కట్టిరే నీవు మూడు దినములలో దానిని లేపుదువా అని అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గుర్చి ఈ మాట చెప్పాను ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పనని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి ఆయన పస్కా పండుగ సమయంలో ఇరుశంలో ఉండగా ఆ పండుగలో అనేకలు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామ ముందు విశ్వాసముంచిరి అయితే ఏసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వసం చేసుకొనలేదు ఆయన మనిషిని అంతర్యంని ఎరిగినవాడు కనుక ఎవడునూ మనిషిని గుర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు యూదుల అధికారి అయిన నికోదేమను పరిసేయుడు ఉండను అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడ నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుతాము దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయిచిన సూచక్రియలను ఎవరినూ చేయలేడని ఆయనతో చెప్పాను అందుకే యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానను అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుడి రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను శరీర మూలంగా జన్మించినది శరీరమును ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది మీరు కొత్తగా జన్మింపవాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు గాలి ఇష్టమైన చోటను విసురును నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు ఆత్మమూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనను అందుకు నికోదయం ఈ సంగతులు ఎలాగో సాధ్యం ఆయన అడగగా ఏసు ఇట్లా నేను నీవు ఇజ్రాయేల్కు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము మా సాక్ష్యం మీరు అంగీకరింపరని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్ముకున్నప్పుడు పరలోకము సంబంధమైనవి మీతో చెప్పినట్లా ఎలాగ నమ్ముదురు మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకమున పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునికి ఎక్కిపోయిన వాడెవడనూ లేడు అరణ్యంలో మోసే సర్పమును మోసే సర్పమును ఎలాగూ ఎత్తను అలాగే విశ్వసించే ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టివాని ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు ఆయన ఎందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు విశ్వాసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామ విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపై తీర్పు తీర్చబడేను ఆ తీర్పుదే వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరు దుష్కార్యం చేయి ప్రతివాడు వెలుగుని ద్వేషించిన తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దుకు రాడు సత్యవర్తునుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దుకు వచ్చును అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా ఉదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలం గడుపుచూ బాప్తిస్మ ఇచ్చుచూ ఉండెను సలీం దగ్గర ఉన్న అయినను స్థలమున నీళ్ళు విస్తారంగా ఉండెను కనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచు ఉండెను జనులు వచ్చి బాప్తిస్మం పొందిరి యోహాని ఇంకనూ చెరసాలలో వేయబడి ఉండలేదు శుద్ధీకరణాచారం గుర్చి యోహాను శిష్యులకు ఒక యూదినితో వివాదం పుట్టెను కనుక వారు యోహాన్ వచ్చి బోధకడ ఎవడు అర్థ అవతల నీతో కూడా ఉండునో ఉండెనో నీవెవని గురిచి సాక్ష్యం ఇచ్చితవో ఇదిగో ఆయన బాప్తిస్వం ఇచ్చుచున్నాడు అందరూ ఆయన ఎద్దుకు వచ్చుచున్నారని అతనితో చెప్పారు అందుకు యోహాన్ ఇట్ల నేను తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడను ఏమియో పొందనేరడు నేను క్రీస్తుని కాననియో ఆయన కంటే ముందుగా పంపబడినవాడనే అనియో చెప్పినట్టు మీరే నాకు సాక్షులు పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుడి స్వరము వినడే స్నేహితుడు ఆ పెళ్లి కుమారుడు స్వరము విని మిక్కిలి ఈ ఈనా సంతోషం పరిపూర్ణమై ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు భూమి నుండి వచ్చేవాడు భూసంబంధి అయి భూ సంబంధమైన సంగతులు గుర్చి మాట్లాడును పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా ఉండి తాను కన్నవాటిని గుర్చి విన్నవాటిని గుర్చి సాక్ష్యం ఇచ్చును ఆయన సాక్ష్యం ఎవడనో అంగీకరింపడు ఆయన అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన కనుక ఆయన దేవుని మాటలే పలుకును తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు కుమారుని ఎందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడాడు కానీ దేవుని ఉగ్రతవాని మీద నిలిచి ఉండును యోహాన్ కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుని వారికి బాప్తిస్మం ఇచ్చుచున్న సంగతి పరిశీలు వినిరని ప్రభువుకు తెలిసినప్పుడు ఆయన ఉదయ దేశం విడిచి గలిలియ దేశమునకు తిరిగి వెళ్ళాను అయినను ఏసే బాప్తిస్మం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండెరి ఆయన సమరయ మార్గమున వెళ్లవలసి వచ్చాను కనుక యాకోబు తన కుమారుడైన యోసోపికి చిన్న భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చాను అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండాను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటల ఆయన సమరయ్య స్త్రీ ఒకత నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమును కిమ్మని ఆమెను అడిగాను ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి ఆ సమరయ్య స్త్రీ యూదుడువైన నీవు సమరయ్య స్త్రీనైనా నన్ను దాహమును కిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమున నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను అప్పుడా స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకొనుటకు నీకేమీయూ లేదే ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు తాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను అందుకే యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనను నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడూను దప్పిగొనుడు నేను వానికి ఇచ్చే నీళ్లు నిత్య జీవమునికై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుటకి ఇంత దూరం రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా యేసు నీవి వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఏసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిట్లు ఉండరే ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పితేవ అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను మా పితరులు ఈ పర్వతమందు గాని ఆరాధిపవలసిన స్థలము ఎరుశ్లేములో ఉన్నదని మీరు చెప్పురని ఆయనతో అనగా ఏసు ఆమెతో ఇట్లా నేను అమ్మ ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను ఎరుశ్లేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ముము మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది అది ఇప్పుడునూ వచ్చేయున్నది తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు దేవుడు గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనను ఆయా స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుతును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తం తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడి కానీ నీకేమి కావాలని ఆయనను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడనూ అడగలేదు ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడు ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎందుకు వచ్చి చుండ్రిరి ఈలోగా శిష్యులు బోధగడా భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి అందుకైనా భుజించుటకు మీరు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవరైనా ఏమైనాను తెచ్చేనేమో అని ఒకరితో ఒకటి చెప్పుకొనిరి ఏసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చయు ఆయన పని తుదముట్టించుటయ్యూ నాకు ఆహారమై ఉన్నది ఇంకా నాలుగు నెలలైనా తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుతారు కదా ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడండి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకున్నాడు విత్తువాడొకడు కోయవాడొకడును మాట ఈ విషయంలో సత్యమే మీరు దేనిని గుచ్చి కష్టపడలేదో దానిని కోయిటకు మిమ్మల్ని పంపితేని ఇతరులు కష్టపడి మీరు వారి కష్టఫలములలో ప్రవేశించుచున్నారని చెప్పాను నేను చేసినవన్నీయో నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరులోని సమరయులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసం వచ్చిరి ఆ సమరయులు ఆయన వద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొని గనుక ఆయన అక్కడ రెండు దినములు ఉండెను ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మటుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని ఆ రెండు దినములైన తర్వాత ఆయన అక్కడి నుండి బయలుదేరి గలిలీయకు వెళ్ళాను ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చాను గలిలీలు కూడా ఈ పండుగ ఆ పండుగకు వెళ్ళివారు కనుక ఎరసంలో పండుగ సమయంలో ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలీయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకునే తాను నీళ్లు ద్రాక్షరసంగా చేసిన గలీలీలోని కానకు ఆయన తిరిగి వచ్చాను అప్పుడు కపైంలో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను ఏసు యుదయం నుండి గలిలోకి వచ్చినని అతడు విని ఆయన ఎద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండేను కనుక ఆయన వచ్చి అతని స్వస్థ పరచవాలని వేడుకున్నాను యేసు సూచక్రియలను మహత్కర్యలను చూడకుంటే మీరు ఎంత మాత్రమో నమ్మరని అతనితో చెప్పాను అందుకే ప్రధాని ప్రభువా నా కుమారుడు చావకు మునిపేరమ్మని ఆయనను వేడుకున్నాను యేసు నీవు వెళ్ళము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషులు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను అతని ఇంకా వెలుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పారు ఏ గంటకు వాడు సాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న ఒంటి గంటకు జ్వరం వారిని విడిచినని అతనితో చెప్పిరి ఈ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకున్నాను గనక అతడును అతని ఇంటి వారందరూ నమ్మేరు ఇది యేసు యోదయ నుండి గలీలకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చాను కనుక ఏసు ఎరుష్లెంనికి వెళ్ళాను ఎరుష్లేములు గొర్రెల ద్వారం దగ్గర హెబ్రి భాషలో బెతస్తా అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయంలో దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవరు దిగినో వాడు ఎట్టి వ్యాధి గలవాడైననో బాగుపడును కనుక ఆ మంటపములలో రోగులు కురిటివారు కుంటివారు ఊచకాల చేతులు గలవారు గుంపులుగా పడి ఉండరు అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేను యేసు వాడు పడి ఉండట చూచి వాడు అప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అనే వాణ్ణి అడగగా ఆరోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడవమని వాటితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచాను ఆ దినము విశ్రాంతి దినం గనక యూదులు ఇది విశ్రాంతి దినం కదా నీవు నీ పరికిపెత్ పరుపెత్తుకున తగదే అని స్వస్థతను అందిన వానితో చెప్పరు అందుకు వాడు నన్ను వాడు నీ పరిపెత్తుకుని నడవమని నాతో చెప్పాను నేను వారు నీ పరుపెత్తుకుని నడవమని నీతో చెప్పిన వాడు ఎవడని వారిని అడిగిరి ఆయన ఎవడా స్వస్థత నొందిన వానికి తెలియలేదు ఆ చోటను గుంపు కూడి ఉండే కనుక ఏసు తప్పించుకొని పోయాను వాటి తర్వాత ఏసు దేవాలయంలో వాణిని చూచి ఇదిగో స్వస్థ స్వస్థతనుంది స్వస్థతను మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండా ఇకను పాపం చేయకమని చెప్పగా వాడు వెళ్ళి తన స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను ఈ కార్యములను విశ్రాంతి దినమును చేసినందున యూదులు యేసుని హింసించిరి అయితే యేసు నా తండ్రి ఇదివరకు పనిచేయుచున్నాడు నేనున్న చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను ఆయన విశ్రాంతి దినాచారం మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానంగా చేసుకున్నాను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు కాబట్టి ఏసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చింది తండ్రి ఏది చేయుట కుమారుడు చూచినో అదే కానీ తనంతట తాను ఏదియు చేయనేరడు ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడును అలాగే చేయును తండ్రి కుమారుని ప్రేమించును ప్రేమించుచో తాను చేయు వాటి ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరుచును తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని గనపరచునట్లుగా అందరును కుమారుణ్ణి గనపరచవాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుణ్ణి గనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచడు నా మాట విని నన్ను పంపినవాని ఎందు విశ్వాసం నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియవచ్చుచున్నది ఇప్పుడే వచ్చి ఉన్నది దానిని వినువారు జీవించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను తండ్రి ఎలాగో తనంత తానే జీవం గలవాడే ఉన్నాడో అలాగే కుమారుడును తనంతర తానే జీవం గలవాడే ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించాను మరియు ఆయన మనిషి కుమారుడు గనక తీర్పు తీర్చుటకు తండ్రికి అధికారం అనుగ్రహించాను దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలమును సమాధంలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునూ బయటికి వచ్చేదరు నా అంతరం నేనే ఏమీ చేయలేను నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగూరదును గానీ నా ఇష్ట ప్రకారం చేయకూరను కనుక నా తీర్పు న్యాయమైనది నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకునే ఎడ్లా నా సాక్ష్యం సత్యం కాదు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యం సత్యమని ఎరుగుతును మీరు యోహానొద్దకు కొందరిని పంపితురు అతని సత్యమునకు సాక్ష్యం ఇచ్చాను నేను మనుషుల వల్ల సాక్ష్యం అంగిపే కానీ మీరు రక్షింపబడవలని ఈ మాటలు చెప్పుచున్నాను అతను మండుచు ప్రకాశించు చిన్న దీపమై ఉండను మీరు అతన్ని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించటకు ఇష్టపడుతురి అయితే యోహాన సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు అదేమనినా నేను నెరవేర్చటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు మీరు ఏ కాలమందైనానో ఆయన స్వరం వినలేదు ఆయన స్వరూపం చూడలేదు ఆయన ఎవరిని పంపేనో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యం నిలిచి ఉండలేదు లేఖనములయ్యందు మీకు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అయితే మీకు జీవం కలుగునట్లు మీరు నా యొద్దకు రానల్లరు నేను మనుషుల వలన మహిమ పొందువాడని కాను నేను మిమ్మల్ని ఎరుగుదురు దేవుని ప్రేమ మీలో లేదు నేను నా తండ్రి నామంలో వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరింపరు మరి ఒకడు తన నామంలో వచ్చిన యెడల వాని అంగీకరించరు అద్వితీయ దేవుని వలన వచ్చి మెప్పు కోర మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగ నమ్మగలరు నేను తండ్రి యొద్ద మీ మీద నేరం మోపుదని తలంచకుడి మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును అతడు నన్ను గుచ్చి వ్రాసిన గనక మీరు మోసను నమ్మినట్టు అయినా నన్ను నమ్ముదురు మీరు అతని లేఖనములను నమ్మని ఎట్లా నా మాటలు ఎలాగూ నమ్ముదురా నేను అటు తరువాత ఏసు తివరీయ సముద్రం అనగా గలిలే సముద్రం దాటి అద్దరికి వెళ్ళాను రోగుల ఎడలా ఆయన చేసిన సూచక్రియలను చూసి బహుజనులు ఆయనను వెంబడించిరి యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండాను అప్పుడు పస్కా అని యూదుల పండుగ సమీపించాను కాబట్టి ఏసు కన్నులెత్తి బహుజనులు తన యుద్ధకు వచ్చుట చూసి వీరు భుజించటకు ఎక్కడి నుండి రొట్టెలను కొని తెప్పింతమని ఫిలిప్ను అడిగాను కానీ ఏమి చేయనై ఉండినా తాను ఎరి తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను అందుకు ఫిలిప్ వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండు వందల దేనారములు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను ఆయన శిష్యు శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రయ్య ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద ఐదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగగా ఏసు జనులను కూర్చుండబెట్టడని చెప్పాను ఆ చోట చాలా పచ్చిక ఉండేను కనుక లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చుండేవి యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వండించాను వారు తృప్తిగా తినిన తర్వాత ఏమయో నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన ఐదు యవల రొట్టెలు ముక్కలు పోగు చేసి పన్నెండు గంపల నింపేరి ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజంగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఏనే అని చెప్పుకొనేది రాజుగా చేటుకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యుల సముద్రం వద్దకు వెళ్లి దోనీ ఎక్కి సముద్రపు అద్దరి ఉన్న కపర్న హూములకు అంతలో చీకటాయను గాని యేసు వారి వద్దకు ఇంకనూ రాలేదు అప్పుడు పెద్ద గాలి విసిరగా సముద్రం పొంగుచుండెను వారి ఇంచుమించు రెండు కోసుల దూరం దోణిని నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచు తమ దోని దగ్గరకు వచ్చి చూచి భయపడి అయితే ఆయన నేనే భయపడకనని వారితో చెప్పాను కనుక ఆయనను దోని మీద ఎక్కించుకున్నట్టుకు వారు ఇష్టపడి వెంటనే ఆ దోణి వారు వెళ్ళిన ప్రదేశం చేరాను మరునాడు సముద్రపుట అద్దరిని నిలిచి ఉన్న జనసమూహం వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరొకటి లేదని ఏసు తన శిష్యులతో కూడా దోన ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళరనియో తెలుసుకు అయితే ప్రభు కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గర ఉన్న తిబిరి నుండి వేరే చిన్న దోణులు వచ్చారు కాబట్టి ఏసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహం చూచినప్పుడు వారు ఆ చిన్న దోణిలోకి ఏసును వెదక చుక్కన హోమునకు వచ్చారు సముద్రపుటరిని ఆయన కనుగొని బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చింది అడగగా యేసు మీరు సూచనలు చూసేట వల్లని కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందట వల్లనే నన్ను వెదుగుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి గాని నిత్యజీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి మనిషి కుమారుడు దాన్ని ఇచ్చును ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవాలని ఆయన అడగగా ఏసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ్యని వారితో చెప్పాను వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించినట్లు నీవు ఏ స్వచ్ఛక్రియ చేయుచున్నావు ఏమి జరిగించుచున్నావు పూజించటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించరని ఆయనతో చెప్పారు కాబట్టి యేసు పర్లోకం నుండి వచ్చే ఆహారం మూష మీకే లేదు నా తండ్రియే పరలోకం నుండి వచ్చే నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు పర్లోకం నుండి దిగివచ్చి లోకం నాకు జీవమునిచ్చిదీ దేవుడు అనుగ్రహించిన ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను కావున వారు ప్రభు ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనరీ అందుకు యేసు వారితో ఇట్లా జీవాహారం నేనే నా యొక్కకు వచ్చేవాడు ఏమాత్రమునో ఆకలి కొనుడు నా ఎంతో విశ్వాసించు విశ్వాసముంచువాడు ఎప్పుడూనూ తప్పికొనడు మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తండ్రి నాకు అనుగ్రహించు వారందరూనూ నా ఇద్దకు వచ్చరు నా ఇద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రమో బయటికి త్రోసివేయను నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుగా నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగివచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమి పోగొట్టుకునక అంతే దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసం ప్రతివాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తం అంతే దినమున నేను వాని లేపుదును కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదుడు ఆయనను కూర్చి శనుగు కొనుచు ఈయన యోసపు కుమారుడైన యేసుకాడ ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదాం కదా నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నారా చెప్పుచున్నాడని రి యేసు మీలో మీరు శనుగు కొనకడు నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు అంతే దినమున నేను వాణిని లేపుదును వారందరూ దేవుని చేత బోధిపడదరని ప్రవక్తల లేఖనంలో రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకునే ప్రతివాడునూ నా యొద్దకు వచ్చును దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడనూ తండ్రిని చూడి చూచి ఉండలేదు ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు విశ్వసించువాడి నిత్య జీవం గలవాడు జీవాహారం నేనే మీ పితరుల అరణ్యముల మన్నాను తిని చనిపోయి దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారం నేనే ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును మరియు నేను ఇచ్చే ఆహారం లోకములకు జీవం కొరకైనా నా శరీరమే అని మీతో నిత్యంగా చెప్పుచున్నాను నేను ఈయోధులు ఈయన తన శరీరం ఎలాగో తిననీయగలడని ఒకంత ఒకడు వాదించరు కావున ఏసిట్ల నేను మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీరు మీలో మీరు జీవం గలవారు కారు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంతే దినమున నేను వాణిని లేపుదును నా శరీరం నిజమైన ఆహారమును నా రక్తం నిజమైన పానమునై ఉన్నది నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నాయందును నేను వాణియందును నిలిచి అందును జీవగల తండ్రి నన్ను పంపను గనక నేను తండ్రి మూలంగా జీవించినట్లే నన్ను తినవాడును నా మూలంగా జీవించును ఇదే పర్లోకం నుండి దిగి వచ్చిన ఆహారం పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించిన నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను నేను ఆయన కపెన హూములు బోధించు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పాను ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవరు వినగలరని చెప్పుకునిది యేసు తన శిష్యులు దీనిని గురించి సనుకూర్చున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా నేను దీనివల్ల మీరు పడుచున్నారా అలాగైతే మనిషి కుమారుడు పునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూసిన ఏళ్ళ ఏమందరూ ఆత్మీయ జీవింపజేయనది శరీరం కేవలం నిష్ప్రయోజనం నేను మీతో చెప్పిన మాటలో ఆత్మీయను జీవమునై ఉన్నవి కానీ మీలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పాను విశ్వసించని వారెవరో తన అప్పగింపబోడెవడో మొదటి నుండి యేసునకు తెలియను మరియు ఆయన తండ్రి చేతవానికి కృప అనుగ్రహింపబడకుండా ఉంటే ఎవడును నా యొద్కు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి నేను అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరెన్నడూను ఆయనను వెంబడింపలేదు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండో మందిని అడగగా సీమోని పేతురు ప్రభు ఎవని వద్దకు వెళుదము నీవే నిత్యజీ మాటలు కలవాడు నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను అందుకు యేసు నేను మిమ్మల్ని పన్నెండు గురిని ఏర్పరచుకుని లేదా మీలో ఒకడు శాతాను అని వార్త చెప్పాను సీమో కుమారుడైన యూధ పన్నెండు మందిలో ఒకడే ఉండి ఆయన నప్పగింపబోచుండెను కనుక వాని గుర్చే ఆయన ఈ మాట చెప్పాను అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదకనందున యేసు యూదయలో సంచరించిన వాళ్ళక సంచరించుచుండెను యూదుల యూధుల పన్నసల్ల పండుగ సమీపించిన కనుక ఆయన సహోదరులు ఆయన చూచి నీవు చేసిన క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి వెళ్ళుము బహిరంగమున ఎవడను తన పనిని రహస్యంగా జరిపి జరిగింపడు నీవి కార్యములు చేసిన ఏళ్ళు నిన్ను నీవే లోకమునకు కనబరుచుకున్నామని చెప్పి ఆయన సహోదరును ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు యేసు నా సమయం ఇంకనూ రాలేదు మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నది లోకం మిమ్మల్ని ద్వేషిపేరు కానీ దాని క్రియలు చెడ్డమని నేను దాన్ని గుర్చే సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది మీరు పండుగకు వెళ్ళండి నా సమయం ఇంకా పరిపూర్ణం కాలేదు కనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళానని వార్త చెప్పాను ఆయన వార్త ఇలాగ చెప్పిన గాలిలోనే నిలిచిపోయాను అయితే ఆయన సహోదరుల పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యంగా వెళ్ళాను పండుగలో యూదులు ఆయన ఎక్కడున్నాడని ఆయన వెదుకుచుండరీ మరియు జన సమూహంలో ఆయన గూర్చి గొప్ప సనుగు పుట్టాను కొందరు ఆయన మంచివాడండ్రి మరి కొందరు కాదు కాడు ఆయన జన జనులను మోసపుచ్చు అని అయితే యూదులకు భయపడే ఆయన గురించి ఎవడను బహిరంగంగా మాట్లాడలేదు సగం పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్లి బోధించుచుండెను యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకునని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకోండి అందుకు యేసు నేను చేయి బోధ నాది కాదు నన్ను పంపిన వానిదే ఎవడైనా నువ్వు ఆయన చిత్తం చెప్పును చేయని నిశ్చయించుకున్న ఎలా ఆ బోధ దేవుని వలన కలిగేదో లేక నా అంతటి నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకునే వాళ్ళను తనంత దాన్ని బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన మహిమను వెతుకువాడు సత్యవంతుడు ఆయన ఎందుకు ఏ దుర్నీతి లేదు మోసే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా ఆయనను మీలో ఎవడోనా ధర్మశాస్త్రము గాయకొనడు మీరెందుకు నన్ను చంపచూచుచున్నారని వారితో చెప్పాను అందుకు జనసమూహ నీవు దయ్యం పట్టినవాడు ఎవడు నిన్ను చంపచూచుచున్నారని అడగగా వారిని చూచి నేను ఒక కార్యం చేసేది అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు మోసే మీకు సున్నత సంస్కారమును నియమించాను ఈ సంస్కారం మోసే వాళ్ళని కలిగినది కాదు పితరుల వల్లనే కలిగినది అయినను విశ్రాంతి మీరు మనుషుని సున్నతి చేయించున్నారు మోసే ధర్మశాస్త్రం మేరకున్నట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందను కదా అట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషుని పూర్ణ స్వస్థత గలవాణిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి వెలి బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడా ఎరుస్లేమ్లో ఎరుస్లేం వారిలో కొందరు వారు చంపవెదుకు వాడు ఈయనే కాడా ఇదిగో ఈయన బహిరంగంగా మాట్లాడుచున్నాను ఈయన ఏమంటారు ఈయన క్రీస్త అధికారులు నిజంగా తెలుసుకుని ఉందిరా ఆయనను ఈయన ఎక్కడి నుండే ఎక్కడి వాడో ఎరుగుదు క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి వాడో ఎవడనో ఎరగడని చెప్పుకొనిరి కాగా ఏసు దేవాలయంలో బోధించచ్చు మీరు నన్ను ఎరుగుదురు నేను ఎక్కడి వాడనో ఎరుగుదురు నా అంతట నేనే రాలేదు నన్ను పంపిన వాడు సత్యవంతుడు ఆయనను మీరు ఎరుగరు నేను ఆయన ఇద్దరు నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపిన గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను అందుకు వారు ఆయన పట్టుకునే యత్నం చేసిరి కానీ గాని ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవడనూ ఆయనను పట్టుకొనలేదు మరియు జనసమూహంలో అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటి కంటే ఎక్కువైన సూచక్రియలు చేయునా అని చెప్పుకుని జన సమూహం ఆయన గుచ్చి ఇలాగ సనుగుకున్నట్టు పరిశీలు విని వినినప్పుడు ప్రధాన యాజకులను పరిశీలిన ఆయనను పట్టుకున్నట్టుకు బంట్రోతులను పంపిరి ఏసు ఇంకా కొంతకాలం నేను మీతో కూడా ఉందును తర్వాత నన్ను పంపిన వాని యుద్ధకు వెళ్ళుదును మీరు నన్ను వెతుకుదురు కానీ కనుగొ నన్ను కనుగొనరు నేను ఎక్కడ ఉందనో అక్కడికి మీరు రాలేర నేను అందుకు యూధులు మనం ఈయన కనుగొనకుండా ఈయన ఎక్కడికి వెళ్ళబోవచ్చున్నాడు గ్రీసు దేశస్థలంలో గ్రీసు దేశస్థుల్లో చెదిరిపోయిన వారి యొక్కకు వెళ్ళి గ్రీసు దేశస్థులకు బోధించిన నన్ను వెతుకుదరగానే దొరక కనుగొనరు నేను ఎక్కడ ఉండునో అక్కడికి మీరు రాలేరని నేను చెప్పినా ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొని ఆ పండుగల మహాదినమైన అంత్యదినమున ఏసు నిలిచి ఎవరైనా తప్పికొని ఎడ్లా నా ఎద్దరు వచ్చి దప్పి తీర్చుకున్న వాళ్ళను నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారినని బిగ్గరగా చెప్పాను తన ఎందు విశ్వాసం నుంచి బారు పొందబో ఆత్మ గుర్చి ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను ఏసు ఇంకనో ఇంకనో మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకనో అనుగ్రహింపబడి ఉండలేదు జన సమూహంలో కొందరు ఈ మాటలు వినియముగా ఈయనే ఆ ప్రవక్త అనేది ఈయన ప్రవక్త అనేది మరికొందరు ఈయన క్రీస్తే అనేది మరికొందరు ఏమి క్రీస్తు గలీలో నుండి వచ్చిన క్రీస్తు దావేది సంతాము పుట్టి దావేది ఉండిన బెతలహీమాను గ్రామంలో నుండి వచ్చునని లేఖనం చెప్పట్లేదా కాబట్టి ఆయన గురించి జత సమూహంలో భేదం పుట్టిన వారిలో కొందరు ఆయనను పట్టుకొని తెలిసి కానీ ఎవడనో ఆయన పట్టుకొనలేదు ఆ బంటంట్రోతులు ప్రధాన యాజకులు ఎద్దుకుని పరిశీలనలో ఎదుకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయన తీసుకుని రాలేదని అడగగా ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడనో ఎన్నడను మాట్లాడలేదంట్రీ అందుకు పరిశీలు మీరు కూడా మోసపోతారు అధికారుల్లో కానీ పరిశీలలో కానీ ఎవడైనా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినా అయితే ధర్మశాస్త్రం ఎరిగిన ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనేది అంతకు మునుపు ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేమో వారిలో ఒకడు అతడు ఒక మనిషిని మాట వినక మునుపును వారు చేసినది తెలుసుకున్న మునుపును మన ధర్మశాస్త్రం అతని తీర్పు తీర్చినా అని అడగగా వారు నీవు గలీలు విచారించి విచారించు చూడము ఏ ప్రవక్తి పుట్టడనేది అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళరే యేసు ఒలీవల కొండకు వెళ్ళను తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజల ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను శాస్త్రులను వ్యభిచార వ్యభచారవంత పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి బోధకడ ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవాలని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించాను కదా అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి ఆయన మీద నేరము మోపవాలని ఆయనను శోధించు ఇలాగున అడిగిరి అయితే ఏసు వంగి నేల మీద వ్రెలుతూ ఏమో వ్రాయిచుండెను వారు ఆయన పట్టు పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒక్కని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి ఏసు ఒక్కడే మిగిలను ఆ స్త్రీ మధ్యలో నిలవబడి ఉండను ఏసు తల ఎత్తి చూచి అమ్మవారు ఎక్కడున్నారు ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అందుకే అందుకు ఏసు నేను నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపం చేయకమని ఆమెతో చెప్పాను మరలా ఏసు నేను లోకంలోకి వెలుగును నన్ను వెంబడించి వాడు చీకట్లో ఒక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను కాబట్టి పరిశీలు నిన్ను గురించి నీవే సాక్ష్యం చెప్పుకుంటున్నావు నీ సాక్ష్యం సత్యం కాదని ఆయనతో అనగా యేసు నేను ఎక్కడి నుండి వచ్చితునో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును కనుక నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుని నను నా సాక్ష్యం సత్యమే నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు మీరు శరీరంను బట్టి తీర్పు తీర్చుచున్నారు నేను ఎవరికి నీ తీర్పు తీర్చను నేను ఒక్కడనే ఉండక ఆమె నేను నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము కనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుని వాడను నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను వారు నీ తండ్రి ఎక్కడో ఉన్నాడని ఆయన అడగగా ఏసు మీరు నన్నైనను నా తండ్రినైనాను ఎరుగరు నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందరని వారితో చెప్పాను ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టా ఉన్న చోట ఈ మాటలు చెప్పాను ఆయన గడియ ఇంకరూ రాలేదు గనుక ఎవడోనూ ఆయనను పట్టుకొనలేదు మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను మీరు నన్ను వెతుకుతురు కానీ మీ పాపంలోనే ఉండి చనిపోదురు నేను వెళ్ళి చోటుకు మీరు రాలేరని వారితో చెప్పాను అందుకు యూధులు నేను వెళ్ళి చోటుకు మీరు రాలేరని నేను చెప్పుచుండాడే తను తానే చంపుకొను నా అని చెప్పుకొని అప్పుడు ఆయన మీరు క్రింది వారు నేను పైనవాడను మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధుల్ని కాను కాగా మీ పాపంలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి నేను ఆయనన్నని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను కాబట్టి వారు నీ వెవరమని ఆయన అడగగా యేసు వారితో మొదటి నుండి నేను మీకు మీతో ఎవరినని చెప్పుచుంటునో వాడిని మీముని గురించి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నక్కలవు కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు నేను ఆయన వద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను తండ్రిని గురించి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయారు కావున యేసు మీరు మనిషి కుమార్ని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియో నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతిలో మాట్లాడుచున్నాననియో మీరు గ్రహించెదరు నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను ఆయన ఈ సంగతిలో మాట్లాడుకుని చుండగా అనేకులు ఆయన ఎంతో విశ్వాసం వచ్చారు కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిక్షలే ఉండి సత్యం గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను చెప్పగా చెప్పగవారు మేము అబ్రహాం సంతానము మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడతారని ఎలా చెప్పుచున్నావని అని ఆయనతో అన్నది అందుకేసు పాపం చేయ ప్రతివాడును పాపములకు దాడుస్తాడు మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లోనే నివసి ఇంట్లో నివాసం చేయడు కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయడు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఉండరు మీరు అబ్రహాం సంతానమని నాకు తెలియను ఆయనను మీలో నా వాక్యముకు చూడలేదు కనుక నన్ను చంప వెదుగుచున్నారు నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించుచున్నాను ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ వినిన వాటిని జరిగించుచున్నారని వారితో చెప్పాను అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం అని యేసు మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియల చేతులు దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పినవాడై నన్ను మీరు ఇప్పుడు చంప వెదుకుచున్నారే అబ్రహాం అట్లా చేయలేదు మీరు మీ తండ్రి క్రియలే చేచ్చున్నారని వారితో చెప్పాను అందుకు వారు మేము వ్యవచార వల్ల పుట్టిన వరం కాము దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వర్త ఇట్లా నేను దేవుడు మీ తండ్రి అయినా మీరు నన్ను ప్రేమితురు నేను దేవుని యుద్ధ నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను నా అంతరం నేనే వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపినాను మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు మీరు నా బోధ విననేరుకుండా ఉండటం వల్లనే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు ఆదు నుండి వాడు నరహంతుడై ఉండి సత్యముందు నిలిచిన వాడు కాడు వాని ఎందుకు సత్యమే లేదు వాడు అబద్ధం తన స్వభావం అనుసరించి మాట్లాడను వాడు అబద్ధకుడును అబద్ధమునుకు ఉన్నాడు నేను సత్యమనే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యం చెప్పుచున్న ఎట్లా మీరు ఎందుకు నన్ను నమ్మరు దేవుని సంబంధి అనేవాడు దేవుని మాటలు వినను మీరు దేవుని సంబంధాలు కారు గనుకనే మీరు వినరని చెప్పను అందుకు యుధులు నీవు సమరయుడవును దెయ్యం పట్టినవాడవును అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా ఏసు నేను దెయ్యం పట్టినవాడను కాను నా తండ్రిని గెరపరచేవాడును మీరు నన్ను అవమానపరుచుచున్నారు నేను నా మహిమను వెదకట్లేదు వెదకచు తీర్పుచు తీర్చుచు వెదుకుచూ తీర్పు తీర్చుచూ ఉండువాడు ఒకడు కలడు ఒకడు నా మాట గైకొనిన ఎడలో వాడు ఎన్నడను మరణము నొందడని మరణము పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను అందుకు యుధులు నీవు దెయ్యం వాడని ఇప్పుడు ఎరుగుదుము అబ్రహాం అబ్రహామును ప్రవక్తులను చనిపోయి అయినాను ఒకడు నా మాట గైకొనిన ఎడ్ల వాడు ఎన్నడను మరణము రుచి చూడాలని నువ్వు చెప్పుచున్నావు మన తండ్రి అయిన అబ్రహాం చనిపోయింది కదా నీవు అతని కంటే గొప్పవాడవా ప్రవక్తులు చనిపోయిర్రీ నిన్ను నీ వివరమని చెప్ చెప్పుకొని ఆయన అడిగిరి అందుకు ఏసు నన్ను నేనే నా ఎడ్ల నా మహిమ వట్టిది మా దేవుడని మీరు ఎవరి గురించి చెప్పు ఆ నా తండ్రి నన్ను మహిమపరుచుచున్నాడు మీరు ఆయనను ఎరుగరు నేను ఆయనను ఎరుగుదురు ఆయనను ఎరుగునని నేను చెప్పిన ఎడ్ల మీ వల్ల నేను కూడా నేనును నేను అబద్ధకుండరు కానీ నేను ఆయనను ఎరుగుదును ఆయన మాట గైకొనుచున్నాను మీ తండ్రి అయిన అబ్రహామును నా దినం చూతునని మిగులు ఆనందించెను అది చూసి సంతోషించను అనను అందుకు యూదులు నీకు ఇంకొన యాభై సంవత్సరములైనా లేవే నీవు అబ్రహాం చూచితివా ఆయన ఆయనతో చెప్పగా ఏసు అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను కాబట్టి వారు ఆయన మీద రువుట్టుకు రాళ్ళు ఎత్తిరిగాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయాను ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుకు రుడ్డి ఒకడు మనుషు ఒక మనుషుడు కనపడెను ఆయన శిష్యులు బోధకడ వీడు గుడ్డువాడే పుట్టుటకు ఎవడో పాపం చేస్తున్నాను వీడా విని కన్నవారా అని ఆయనను అడగగా యేసు వీడైనను విని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రి క్రియలు వినియందు ప్రత్యక్షపరచబడికి వీడు గుడ్డివాడిగా పుట్టాను పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయిచుండవలేను రాత్రి అప్పుడు వచ్చినది పని చేయలేడు నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను ఆయన ఇట్లా చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు శీలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను శిలోయమని మాటకు పంపబడిన వాడని అర్థం వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడే వచ్చాను కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూసిన వారును వీడు కూర్చుని భిక్షమెత్తుకుని వాడు కాడా అని వీడే కొని కొందరును వీడు కాడు వీని పొరుగును ఒకడని మరికొందరును అని వాడైతే నేనే అనను వారు నీ కనులు ఎలాగో తెరవబడినని వాన్ని అడగగా వాడు ఏసు అనని ఒక మనుషుడు బురద వేసి బురద నా కన్నుల మీద పూసి నీవు శిలోయమని కోనేటికి వెళ్ళి కడుగు కొనమని నాతో చెప్పాను నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందుతున్నాను నేను వారు ఆయన ఎక్కడని ఎక్కడనని అడగగా వాడు నేను ఎరుగునా నేను అంతకుముందు గుడ్డివాడే ఉండిన వాణిని వారి పరిశీలన వద్దకు తీసుకుని పోయి ఏసు బురద వేసి బురద చేసి వాని కనులు తెచ్చిన దినము విశ్రాంతి దినము వాడు ఎలాగ చూపు పొందినో దానిని గుర్చి పరిశీలు కూడా వాని మరలా అడగగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొంది తినని వారితో చెప్పాను కాగా పరిశీలలో కొందరు ఆ మ ఈ మనుషుడు విశ్రాంతి దినం ఆచరించట్లేదు కనుక దేవుని ఎద్దు నుండి వచ్చినవాడు కాడని మరి కొందరు పాపైన మనుషుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగో చేయగలడని ఇట్లు వారిలో భేదం పుట్టాను కాబట్టి వారు మరల గుడ్డివాణితో అతని కన్నులు కనులు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమని చెప్ ఏమను కూర్చున్నావని అడగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనేను వాడు గుడ్డివాడే ఉండి చూపు పొందినని యూదులు నమ్మక చూపు పొందిన వారి తల్లిదండ్రులు పిలిపించి గుడ్డివాడే పుట్టినని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా ఇలాగైతే ఇప్పుడు వీడు ఎలాగో చూచున్నాడని వారిని అడిగిరి అందుకు వారి తల్లిదండ్రులు వీడు మా కుమారుడు అని వీడు గుడ్డిగా వాడిగా పుట్టిననివి మేము ఎరుగుతాము ఇప్పుడు వీడియోలో చూస్తున్నాడు ఎరుగము ఎవరు ఎవడు విని కనులు తెరిచినో అది మేము ఎరుగము వీరు వయస్సు వాడు వినినే అడుగుడి తన సంగతి తానే చెప్పుకోనగలడని వారితో అని వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగే చెప్పారు ఎందుకనైనా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకుని వారిని సమాజ మందిరంలో నుండి వెలివేతామని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని ఉంటుంది కావున వాని తల్లిదండ్రులు వాడు వయస్సు వచ్చిన వాడు వాని అడుగు అడుగుడనిది కాబట్టి వారు గుడ్డివాడ ఉండిన మనిషిని రెండవ మరి పిలిచి దేవుని మహిమ మహిమపరచము ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదమని వాటితో చెప్పగా వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను ఒకటి మాత్రం నేను ఎరుగుదును నేను గుడ్డివాడునై ఉండి ఇప్పుడు నేను అందుకు వారు ఆయన నీకేమి చేస్తున్నాను నీ కనులు ఎలాగో తెరిచినని మరలా నేను అడగగా ఇందాక మీతో చెప్పి తినగానే మీరు వినకపోతురు మీరెందుకో మరలా వినకూర్చున్నారు మీరు ఆయన శిష్యుల గుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అని అందుకు వారు నీవే వాని శిష్యుడు మేము మోస శిష్యులం దేవుడు మోసతో మాట్లాడడాన్ని ఎరుగుదము కానీ ఎక్కడి నుంచి వచ్చినో ఎరుగమని చెప్పి వానిని అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చినో మీరు ఎరుగకపోవట ఆశ్చర్యమే ఆయనను ఆయన నా కన్నులు తెరిచాను దేవుడు పాపల మనవి ఆలకింపడాన్ని ఎరుగుదము ఎవడైనా దేవభక్తుడే ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడలా ఆయన వాని మనవి ఆలకించును పుట్టు గుడ్డివాని కనులు ఎవరైనా తెరిచినట్టు లోకమున పుట్టినప్పటి నుండి వినబడలేదు ఈయన దేవుని ఎద్దు నుండి వచ్చినవాడు కాని ఏడల ఏమీ చేయనేరడని వారితో చెప్పాను అందుకు వారు నీవు కేవలం పాపవే పుట్టినవాడు నీవు మాకు బోధింపవచ్చితివా వచ్చితివా అని వారితో చెప్పి వాని వెలివేసిరి పరిశు పరిస్థితి వాని వెలివేసిరని వేసు విని వాని కనుగొని నీవు దేవుని కుమార్ని ఎందుకు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను అందుకువాడు ప్రభా నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచుటక ఆయన ఎవడని అడగగా ఏసు నీవు ఆయన చూచుచున్నావు నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనను అంతట వాడు ప్రభావ నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనను మొక్కాను అప్పుడు యేసు చూడని వారు చూడవాలను చూచువారు గుడ్డివారు కావాలను అన్న తీర్పు నిమిత్తం నేను ఈ లోకంలోకి వచ్చిందని చెప్పాను ఆయన యొద్దనున్న పరిశీలనలో కొందరు ఈ మాట విని మేము గుడ్డివారు అని అడిగిర్రీ అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొని కనుక మీ పాపం నిలిచి ఉన్నదని చెప్పాను గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువవాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను గొర్రెలు అతని స్వరం వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకి నడిపించును మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలకి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని నుండి పారిపోవునని మీతో నిత్యంగా చెప్పుచున్నానని వారితో అనెను ఈ సాదృశ్యము ఏసు వారితో చెప్పను గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు కాబట్టి యేసు మరల వారితో ఇట్లా నేను గొర్రెల పోవు ద్వారమును నేనే నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు గొర్రెలు వారి స్వరం వెళ్లేదు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడ్ల వాడు రక్షింపబడినవాడే లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత నుండును దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేటకు వచ్చును కానీ మరి దేనికి రాడు గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానను నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవను తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను గుర్చి లక్ష్యం చేయక పారిపోవను నేను గొర్రెల మంచి కాపరిని తండ్రి నన్ను ఎలాగను ఎరుగును నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా నేను తోడుకుని రావలను అవి నా నా స్వరం వినును అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపరి ఒక్కడునో అగును నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడనూ నా ప్రాణం తీసుకునుడు నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారం కలదు నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొందితున్నా నేను ఈ మాటలను బట్టి యూదుల్లో మరలా భేదం పుట్టాను వారిలో అనేకులు వాడు దెయ్యం పట్టినవాడు వెర్రివాడు వాని మాట ఎందుకు వినిచున్నారనేది మరికొందరు ఇవి దెయ్యం పట్టిన వాని మాటలు కావు దెయ్యము గుడ్డివారి కన్నులు తెరవగలదా అనేది ఆలయ ప్రతిష్ఠిత పండుగ ఇరశ్లేలో జరుగుచుండెను అది శీతాకాలం అప్పుడు యేసు దేవాలయంలో సులోమను మంటపమును తిరుగుచుండగా యూదులో ఆయన చుట్టూ పోగే ఎంతకాలం మమ్మను సందేహ పెట్టదు నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పమంటరి అందుకే యేసు మీతో చెప్పి తిని మీరు నమ్మరు నేను నా తండ్రి నామందు చేయించిన క్రియలు నన్ను గుర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనక మీరు నమ్మరు నా గొర్రెలు నా స్వరం వినను నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నిటికీ నశింపవు ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడనో వాటిని అపహరింపలేడు నేను నువ్వు తండ్రిని ఏకమై ఉన్నామని వారితో చెప్పను యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళ చేత పట్టుకొనగా ఏసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపి వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుతుడని వారిని అడిగాను అందుకు యూదులు నీవు మనుషులవై ఉండి దేవుడు అని చెప్పుకొని చున్నావని దేవుణ్ణని చెప్పుకొనిచున్నావు కనుక దేవదోషణ చేసినందుకే నిన్ను రాళ్ళతో కుట్టదు కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు అందుకే మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వాయ రాయబడి ఉండలేదా లేఖనము నమో నిరదం కదా దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడలా నేను దేవుని కుమారుడిని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదోషణ చేయుచున్నావని చెప్పుదురా నేను నా తండ్రి క్రియలు చేయని ఎడ నన్ను నమ్మకుడి చేసిన ఎడలా నన్ను నమ్ముకున్నాను తండ్రి నా ఎందున నేను తండ్రి ఎందున ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను క్రియలను నమ్ముడని వారితో చెప్పాను వారు మరలా ఆయనను పట్టుకుని చూచరు కానీ ఆయన వారి చేతిలో నుండి తప్పించుకుని పోయాను యోర్ధను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మచ్చి చుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉండేను అనేకులు ఆయన ఎద్దకు వచ్చి యోహాను ఏ సూచక క్రియ చేయలేదు కానీ ఈయనను గూర్చి యోహాన్ చెప్పిన సంగతులన్నీ సత్యమైనవనిరి అక్కడ అనేకులు ఆయన ఎందు విశ్వాసం మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామం మీద లాజరు అన ఒకడు రోగి ఆయను ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియు సహోదరుడు అతని అక్క చెల్లెండ్రులు ప్రభు ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపిరి యేసు అది విని విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దానివల్ల పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిన వచ్చినది అని ఏసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించాను అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తనున్న చోటని ఇంకా రెండు దినములు నిలిచాను అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు బోధకడ ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచు అక్కడికి తిరిగి వెళ్ళదువా అని ఆయన అడిగింది అందుకు ఏసు పగల పన్నెండు గంటలు ఉన్నవి ఒకడు పగటి వెళ్ళి నడిచిన ఏళ్ళ ఈ లోకపు వెలుగును చూచుచు చూచును కనుక తొట్టుపడడు అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడ్లా వాని వెలుగు లేదు కనుక వాడు తొట్టుపడినని చెప్పాను ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరాని నిద్రించుచున్నాడు అతని మేలుకొలప వెళ్ళుచున్నానని వర్త చెప్పగా శిష్యులు ప్రభువు అతడు నిద్రించిన ఎడ్లా బాగుపడన్రీ యేసో అతని మరణం గురించి ఆ మాట చెప్పను కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పాను అనుకుని రి ఏసు లాజర్ చనిపోయాను మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించుచున్నాను ఆయనను అతని వద్దకు మనము వెళ్ళదు రెండునే స్పష్టంగా వార్త చెప్పాను అందుకు దిదుమా అనబడిన తొమ్మ ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళదాము అని తన తోడి శిష్యులతో చెప్పాను ఏసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినముల సమాధిలో ఉండేనని తెలుసుకోను బేతనీయ ఇరుషులెమునకు సమీపమే ఉండను దానికి ఇంచుమించు కోసాడు దూరం కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గుర్చి మార్తను మరియను ఓదార్చటకై వారి వద్దకు వచ్చి ఉండిరి మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళను కానీ మరి ఇంట్లో కూర్చుండి ఉండెను మార్త యేసుతో ప్రభువ నీవిక్కడ ఉండిన ఎట్లా నా సహోదరుడు చావకుండును ఇప్పుడైనాను నీవు దేవుని ఏమడిగిను దేవుడు నీకు అను నీకు అనుగ్రహించిన ఎరుగుదేను యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్య జీర్మన ముందు లేచునని నేను లేచునని ఎరుగుతున్నాను నేను యేసు పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసముచ్చు బ్రతి వాడును ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడుగును ఆమె అవును ప్రభా నీవు లోకల లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యంగా పిలిచాను ఆమె విని త్వరగా లేచి ఆయన ఎద్దకు వచ్చాను ఏసు ఇంకనూ ఆ గ్రామంలోనికి రాక భర్త ఆయనను కలుసుకొని చోటనే ఉండెను కనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను వదూ చుండిన యూదులు మరియు త్వరగా లేచి వెళ్ళుట చూసి ఆమె సమాధి వద్ద ఏచుటకు అక్కడికి వెళ్ళే వెళ్ళొచ్చున్నదనుకొని ఆమె వెంట వెళ్ళింది అంతటా మరియా ఏసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన బాధముల విధపడి ప్రభు నీవిక్కడ ఉండిన ఎడ్ల నా సహోదరుడు చావకుండా నేను ఆమె ఎచ్చుటయ్యు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఎచ్చుటయ్యు ఏసు చూసి చూచి కలువరపడి ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడ చిత్రని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పరి యేసు కన్నీళ్లు విడిచాను కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించినో చూడుడని చెప్పుకొనిరి చెప్పుకొని వారిలో కొందరు ఆ గుడ్డి వనకరులు తెరిచిన ఈయన ఇతనికి చావకుండా చేయలేడా అని ఏసు యేసు తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చాను అది ఒక గుహ దాని మీద ఒక రాయి పెట్టి ఉండను ఏసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త ప్రభు అతడు చనిపోయిన నాలుగు దినములైనది కనుక ఇప్పటికీ వాసన కుట్టునని ఆయనతో చెప్పాను అందుకే యేసు నీవు నమ్మిన ఇళ్ళ దేవుని మహిమ అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అంతట వారు ఆ రాయి తీసివేసి ఏసు కన్నుల పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞత వస్తువులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి వినిచున్నావని నేను ఎరుగుదురు కానీ నీవు నన్ను పంపితీతమని చుట్టూ నిల్చున్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పుతున్నాను ఆయన ఇలాగ చెప్పి లాజురు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాడు అతని ముఖం నాకు రుమాలు కట్టి ఉండను అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను కాబట్టి మరియు యుద్ధకు వచ్చి ఆయన చేసిన కార్యములను చూచిన యూదులలో అనేకులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచరు కానీ వారిలో కొందరు పరిశీల యుద్ధకు వెళ్ళి యేసు చేసిన కార్యములను కూర్చి వారితో చెప్పారు కాబట్టి ప్రధాన యోజకులను పరిశీలను మహాసభను సమకూర్చి మనం ఏమి చేయుచున్నాము ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే మనం ఆయనను ఇలాగ చూచుచూర కొన్ని నేడలా అందరూ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేదారు అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించు చెప్పారు ఆక్ర ఆక్రమించుకుందిరని చెప్పారు అయితే వారిలో కైఫా అను ఒకడు ఆ సంవత్సరమున ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండి మీకేమీయో తెలియదు మన జన్మంతయో నశింపకుండానట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పాను తనంతట తానే ఇలాగ చెప్పలేదు కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండను కనుక యేసు ఆ జనమ కొరకును ఆ జనమ కొరకు మాత్రమేగాక చెదిరిపోయిన దేవుని పిల్లల్ని ఏకంగా సమకూర్చుకుంటకును చావనై ఉన్నాడని ప్రవచించాను కాగా ఆ దినిమ నుండి వారు ఆయనను చంపని ఆలోచించుచుండరి కాబట్టి యేసు అప్పటి నుండి యూదుల్లో బహిరంగముగా సంచరింపక అక్కడి నుండి అరణ్యముకు సమీపము ప్రదేశంలో ఉన్న ఎఫ్రెమను ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను మరియు యూదులు పస్కా పండగ సమీపమే ఉండెను కనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకున్నట్టుకే పస్కా రాకమునుపై పల్లెటూళ్ళలో నుండి ఎరుష్లేమునకు వచ్చి వారు యేసును వెదుచు దేవాలయంలో నిలబడి మీకేమిది వస్తున్నది ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకరితో ఒకటి చెప్పుకొనిరి ప్రధాన యజకులను పరిశీయులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిసి ఉన్న ఎళ్ళ తాము ఆయనను పట్టుకునగలుగు తగు తమకు తెలియజేయవాలని ఆజ్ఞాపించి ఉండిరి కాబట్టి యేసు తాను మృతుల్లో నుండిని లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు ఆరు దినముల ముందుగా వచ్చాను అక్కడ వారు ఆయనకు విందు చేసిరి మార్తా ఉపచారం చేశాను లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు అప్పుడు మరియా మిక్కిన విలువగల అచ్చజట మాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని ఏసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచాను ఇల్లు ఆ అత్తరి వాసనతో నిండెను ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతి యుధ ఈ అత్తరెందుకు మూడు వందల దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనను వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కాని వాడు దొంగయ్య ఉండే తన దగ్గరున్న డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చిన గనక అలాగ చెప్పాను కాబట్టి యేసు నన్ను పాతి పెట్టు దినము నాకు ఆమె దీనిని నుంచుకుని నీయుడి బీదలు ఎల్లప్పుడునూ మీతో కూడా ఉందిరు గాని నేను ఎల్లప్పుడునూ మీతో ఉండనని చెప్పాను కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చుచుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజర్ను కూడా చూడవచ్చరే అతన్ని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు లాజర్ను కూడా చంపన ఆలోచన చేసిరి మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు ఎరుషులముకు వచ్చున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనిపోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇజ్రాయేల్ రాజు గాక అని కేకలు వేసిరి సియోను కుమారి భయపడకుము ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు కానీ ఏసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గుర్చి వ్రాయబడినని వారాయనకు వాటిని చేసిరని జ్ఞాపకమునకు తెచ్చుకొని ఆయన లాజర్ ను సమాధిలో నుండి పిలిచి మృతుల్లో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చిరి అందుచేత ఆయన ఆ సూచక్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయేరి కావున పరిసెయులు ఒకరితో ఒకరు మనము ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి ఇది గో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు వారు గల్లీయలోని బెత్సైద వాడైన పిలుపు నొద్దకు వచ్చి అయ్యా మేము ఏసును చూడకూర్చున్నామని అతనితో చెప్పగా ఫిలిప్ వచ్చి అంద్రయ్యతో చెప్పాను అంద్రయయు ఫిలిప్ను వచ్చి యేసుతో చెప్పరు అందుకు యేసు వారితో ఇట్లా నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడ్ల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడ్ల విస్తారముగా ఫలించును తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించి వాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకున్నాను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను ఒకడు నన్ను సేవించిన ఎడ్లా నన్ను వెంబడింపవెను అప్పుడు నేను ఎక్కడ ఉండును అక్కడ నా సేవకుడును ఉండును ఒకడు నన్ను సేవించిన ఎడ్ల నా తండ్రి అతని గణపరచును ఇప్పుడు నా ప్రాణం కలవరపడుచున్నది నేనేమందును తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము అయినను ఎందుకోసమే ఎందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని తండ్రి నీ నామం మహిమపరచమని చెప్పాను అంతటా నేను దాన్ని మహిమ పరిచితిని మరలా మహిమ అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను కాబట్టి అక్కడి నుల్చి ఉండి వినిన జన సమూహం ఉరిమేను మరి కొందరు దేవదూత కూడా ఆయనతో మాట్లాడాను అని అందుకు ఏసు ఈ శబ్దం నా కొరకు రాలేదు మీ కొరకే వచ్చాను ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసి వేయబడును నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎలా అందరిని నా ఎద్దుకు ఆకర్షించుకుందనని చెప్పాను తను ఏ విధంగా మరణం పొందవలసి ఉండేనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పను జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్పుటే మనిషి కుమారుడు పైకెత్తబడవల్లని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి మనిషి కుమారుడు ఈయన ఎవరని ఆయన అడిగిరి అందుకు యేసు ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును చీకటి మిమ్మల్ని కమ్ము కొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి చీకట్లో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరుగడు మీరు వెలుగు సంబంధాలు ఉన్నట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పాను ఏసు ఈ మాటలు చెప్పి వెళ్లి వారికి కనబడకుండా దాగి ఉండెను ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినను ఆయన ఎందు విశ్వాసముంచరేయ్ ప్రభువా ఈ మర్తమానం నమ్మినవాడెవడు ప్రభు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్తి అయిన యషా చెప్పిన వాక్యం నెరవేరినట్లు ఇది జరిగాను ఇందుచేత వారు నమ్మలేకపోయారు ఎలైనగా వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకుని నా వలన స్వస్థపరచబండుకుడు స్వస్థ పరచబడకుండా ఆయన వారి కనులకు అంధత్వం కలుగజేసి వారి హృదయం కఠినపరిచను అని యషియా మరి ఒక చోట చెప్పాను యషియా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను ఆయనను అధికారుల్లో కూడా అనేకులు ఆయన ఎందు ఉంచిరి కాని సమాజంలో నుండి వెలువేయబడుమేమో అని పరిచేయులకు భయపడి వారు ఒప్పుకొనలేదు వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి అంతట యేసు బిగ్గరగా ఇట్లా ఇట్లా నేను నా ఎందు ఉంచువాడు నా ఎందుకు కాదు నన్ను పంపిన వాని అందే విశ్వాసం ఉంచుచున్నాడు నన్ను చూచువాడు నన్ను పంపిన వాణినే చూచుచున్నాడు నా ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను ఎవడైనా నా మాటలు వినియు వాటిని గైకొన కుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చును నేను లోకంలోనికి తీర్పు తీర్చుకు రాలేదు కానీ లోకమును రక్షించటకే వచ్చితిని నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దానిని కూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుతును కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారం నేను తాను ఈ లోకంలో నుండి తండ్రి వద్దకు వెళ్లవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకంలో తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను వారు భోజనం చేయించుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను ఇస్కరియోతు యోధ హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను కనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియూ తాను దేవుని వద్దు నుండి బయలుదేరి వచ్చిననియూ దేవుని వద్దకు వెళ్లవలసి వచ్చి ఉన్నదని వెళ్లవలసి ఉన్నదని ఏసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రం అవతల వేసి ఒక తువ్వాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువ్వాలతో తుడుచుటకును మొదలుపెట్టెను ఇట్లా చేయొచ్చు ఆయన సీమను పేతున్న వద్దకు వచ్చినప్పుడు అతడు ప్రవ్వా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను అందుకే యేసు నేను చేయించున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట అని అతనితో చెప్పగా పేతురును వెన్నడును నా పాదములు కడగరాదు అని ఆయనతో చెప్పాను అనెను అందుకే యేసు నేను నిన్ను కడుగుని ఎలా నాతో నీకు పాలు లేదనను సీమరు పేతురు ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడగమని ఆయనతో చెప్పాను యేసు అతను చూచి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగు కొనక్కర్లేదు అతను కేవలం పవిత్రుడయ్యను మీరునూ పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారనన్ను తను అప్పగించే వారిని ఎరుగను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయనతో చెప్పాను వారి పాదములు కడిగి తన పైవస్త్రం వేసుకుని తర్వాత ఆయన మరలా కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా బోధకుడనియో ప్రభు మీరు నన్ను పిలుచుచున్నారు నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడిగిన ఎట్లా మీరును ఒకరి పాదములను ఒకరికి కడగవలసినదే నేను మీకు చేసిన ప్రకారం వీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని దాసుడు తన యజమాను కంటే యజమానుని కంటే గొప్పవాడు కాడు పంపబడినవాడు తను పంపినవాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఈ సంగతులను మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన మీరు ధన్యులగుదురు మిమ్మల్ని అందరినీ కూర్చి నేను చెప్పలేదు నేను ఏర్పరచుకుని వారిని ఎరుగుదును కానీ నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధంగా తన మడమే ఎత్తురు ఎత్తెను అను లేఖనం నెరవేరటికై ఇలాగ జరిగెను జరిగినప్పుడు నేనే ఆయన మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను ఎవరిని పంపుదునో వాని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుని వాడగునో నన్ను వాడు నన్ను పంపిన వాని చేర్చుకుని వాడగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని రూఢీగా చెప్పాను ఆయన ఎవరిని గుర్చి ఇలాగ చెప్పాను అని శిష్యుల సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొని చూడగా ఆయన శిష్యుల్లో ఏసు ప్రేమించిన ఒక యేసు రమ్మున ఆనుకునిచు ఆనుకొనిచుండెను కనుక ఎవరిని గుర్చో ఆయన చెప్పను అదే తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను అతని ఏసురమ్మున ఆనుకునిచూ వాడెవడని ఆయన అడిగాను అందుకు యేసు నేను ఒక ముఖం ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడకరియోత్ యోధాకిచ్చాను వాడు ఆ ముఖం పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించాను యేసు నీవు చేయిచున్నది త్వరగా చేయమని వాడితో చెప్పగా ఆయన ఎందుకు నిమిత్త ఎందు నిమిత్తమో అతనితో అలాగా చెప్పానో అది భోజనము కూర్చుండిన వారిలో ఎవనికి తెలియదే లేదు డబ్బు సంచి యూదా యుద్ధం ఉండేను కనుక పండుగకు తమకు కావాల్సిన వాటిని కొనమని ఆయనను బీదలకేమైనా ఇమ్మని ఆయనను వారితో చెప్పినట్టు కొందరు అనుకునేది వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను అప్పుడు రాత్రి వేళ వాడు వెళ్ళిన తర్వాత వేసి ఇట్లా నేను ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు దేవుడు దేవుడును ఆయన ఎందు మహిమపరచబడి ఉన్నాడు దేవుడు ఆయన ఎందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన ఎందు ఆయనను మహిమపరచును వెంటనే ఆయనను మహిమపరచును పిల్లలారా ఇంక కొంతకాలం మీతో కూడా ఉందును మీరు నన్ను వెదుకుదురు నేను ఎక్కడికి వెలుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనే చెప్పుచున్నాను మీరు ఒకరినొకరు ప్రేమింపవల్లని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరునో ఒకరినొకరు ప్రేమింపవలను మీరు ఒకనే ఒకరు ప్రేమగలవారైన ఎడలా దీనిని బట్టి దీన్ని బట్టి మీరు నా శిష్యులనే అందరూ తెలుసుకుందిరా నేను సీమను పేతురు ప్రవ్వ నీవెక్కడికి వెళుచున్నావని ఆయన అడగగా ఏసు నేను వెలుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు కానీ తర్వాత వచ్చేదవని అతనితో చెప్పాను అందుకు పేతురు ప్రవ్వా నేను ఎందుకు ఇప్పుడు నీ వెంట రాలేను నీ కొరకు నా ప్రాణం పెట్టుదనని ఆయనతో చెప్పగా ఏసు నా కొరకు నీ ప్రాణం పెట్టుదవా ఆయనను ఎరుగునని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కోయదని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను మీ హృదయం కలవరపడని ఇకుడి దేవుని విశ్వాసం విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడ్ల మీతో చెప్పుదును మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడ్ల నేను స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధనుండుటకు ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవదును నేను వెళ్ళుచున్న స్థలం నాకు మార్గం మీకు తెలియనని చెప్పాను అందుకు తోమా ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడుగగా ఏసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడన తండ్రి వద్దకు రాడు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఆయన చూచి ఉన్నారని చెప్పాను అప్పుడు ఫిలిప్పు ప్రభు తండ్రిని మాకు కనపరచుము మాకంతే చాలని ఆయనతో చెప్పగా ఏసు ఫిలిప్పు నేను ఇంతకాలం నీ వద్ద ఉండినను మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు తండ్రి ఎందు నేనును నా ఎందు తండ్రియూ ఉన్నామని నీవు నమ్మట్లేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పట్లేదు తండ్రి నా ఎందు నివసించుచో తన క్రియలు చేయుచున్నాడు తండ్రి ఎందు నేను నా ఎందు తండ్రియూ ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి నేను తండ్రి ఎందుకు వెలుచున్నాను గనక నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసం ఉంచువాడు చేయను వాటికంటే మరి గొప్పయో గొప్పవియో అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మీరు నా నామమున దేనిని అడుగుతురో తండ్రి కుమారుని అంత మహిమపరచబడుటకై దానిని చేతును నా నామన మీ నామమున మీరు నన్ను ఏమే అడిగినను నేను చేతురు మీరు నన్ను ప్రేమించిన ఎడ్ల నా ఆజ్ఞలు గైకొందరు నేను తండ్రిని వేడుకొందును మీ యుద్ధ ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియ ఆత్మను మీకు అనుగ్రహించును లోకం ఆయనను చూడదు ఆయనను ఎరుగుదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మిమ్మను అనాథలుగా విడవను మీ వద్దకు వత్తును కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడనూ చూడదు అయితే మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను కనుక మీరును జీవితురు నేను నా తండ్రి ఎందును మీరు నాయందును నేను మీ మీయందునూ ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుతురు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకున్నవాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడను నేను వాని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందనని చెప్పాను ఇస్క్రియత కాని యువత ప్రభువా నీ లోకం నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు ఏమి సంభవించినని అడగగా యేసు ఒక నన్ను ప్రేమించిన ఎడ్ల వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాని యొద్కు వచ్చి వాని యొద్ నివాసం చేతును చేతుము నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనుడు మీరు వినిచిన మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే నేను మీ యొద్ధ ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపవో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు మీ హృదయం కలవరపడని ఈయకుడు నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటరు కదా తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించినట్లా నేను తండ్రి వద్దకు వెలుచున్నానని మీరు సంతోషించరు ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవల్నని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను ఇక మీతో విస్తరించి మాట్లాడను ఈ లోకాధికారి వచ్చిచున్నాడు నాతో వానికి ఏ సంబంధం ఏమీ లేదు నేను తండ్రిని ప్రేమించు లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించింది అన్నది నెరవేర్చటకు నేను ఇలాగ చేయుచున్నాను లేండి ఇక్కడి నుండి వెళుదాం చాప్టర్ ఫిఫ్టీన్ నేను నిజమైన ద్రాక్షావల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాన్ని తీగలను తీసివేయను నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులే ఉన్నారు నా ఎందు నిలిచి ఉండడి మీ యందు నేను నిలిచి ఉందును తీగ ద్రాక్షవళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగని అలాగే యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు ద్రాక్షవళిని నేను తీగల మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు ఎవడైనా నా ఎందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతరు అవి కాలిపోవును నా ఎందు మీరును మీ ఎందు నా మాటలో నిలిచి ఉండని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడను మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను ఇందువల్ల మీరు నా శిష్యుల కుదురు తండ్రి నన్ను ఎలాగ ప్రేమించినా నిన్ను మిమ్మను అలాగ ప్రేమించి నా ప్రేమ ఎందు నిలిచి ఉండుడి నేను నా తండ్రి ఆజ్ఞలను కైకొని ఆయన ప్రేమ నిలిచిన ప్రకారం మీరు నా ఆజ్ఞలు గైకొని నా ఎడల నా ప్రేమ ఎందు నిలిచి ఉందరు మీయందు నా సంతోషం ఉండవాలనియో మీ సంతోషము పరిపూర్ణము కావాలననియో ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరిని ఒకడు నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణం ఎక్కువైన ప్రేమ ప్రేమగలవాడేవుడునూ లేడు నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన ఎడ్ల మీరు నా స్నేహితులై ఉందరు దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులను పిలుచుచున్నాను ఎందుకనగా నేను త నా తండ్రి వల్ల వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసిని మీరు నన్ను ఏర్పరచుకోలేదు మీరు నా పేరట తండ్రిని ఏమీ అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతుని మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎట్లా మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుతురు మీరు లోక సంబంధం లేని లోకం తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధాలు కారు నేను మిమ్మను లోకంలో నుండి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకం మిమ్మను ద్వేషించుచున్నది దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన వారు జ్ఞాపకం చేసుకునడి లోకలు నన్ను హింసించిన ఎడ్లా మిమ్మను కూడా హింసించరు నా మాట గైకొనిన ఎళ్ళ మీ మాట కూడా గైకొందరు అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనక నామం నిమిత్తం వీటన్నిటినీ మీకు చేయదురు నేను వచ్చే వారికి కుండిన ఎడ్ల వారికి పాపం లేకపోవును ఇప్పుడైతే వారి పాపం మనకు మిషలేదు నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు ఎవడునూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండానే ఎట్లా వారికి పాపం లేకపోవును ఇప్పుడైతే వారు నన్ను నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు అయితే నన్ను నిర్హేతకముగా నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యం నెరవేరినట్లు ఇలాగ జరిగాను తండ్రి యొద్ నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ధ నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను సాక్ష్యం సాక్ష్యమిచ్చును మీరు మొదటి నుండి నా యుద్ధ ఉన్నవారు కనుక మీరునో సాక్ష్యం ఇద్దరు చాప్టర్ సిక్స్టీన్ మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను వారు మిమ్మను సమాజ మందిరములలో నుండి వెలువేయుదురు మిమ్మను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయచున్నానని అనుకున్న కాలం వచ్చుచున్నది వారు తండ్రిని నన్ను తెలుసుకోనలేదు లేదు కనుక ఇలాగ చేయుదురు అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితేనని మీరు జ్ఞాపకం చేసుకునిలాగా ఈ సంగతులు మీకు చెప్పుచున్నాను నేను మీతో కూడా ఉంటిని గనక మొదటనే వీటిని మీతో చెప్పలేదు ఇప్పుడు నేను ఇప్పుడు నన్ను పంపిన వాని వద్దకు వెళ్ళుచున్నాను నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడనూ నన్ను అడగట్లేదు కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం దుఃఖంతో నిండి ఉన్నది అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరం నేను వెళ్ళని ఎడ్ల ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్ళిన ఎళ్ళ ఆయనను మీ యుద్ధకు పంపుదును ఆయన వచ్చి పాపమును గుర్చి నీతిని గుర్చి తీర్పును గుర్చి లోకమును ఒప్పుకొని చేయను లోకులు నా ఎందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గుర్చి నేను తండ్రిని యుద్ధకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనక నీతిని గుర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గుర్చి ఒప్పుకొన నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును ఆయన తనంతర తానే ఏమీయో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపవో సంగతులను మీకు తెలియజేయను ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనక నన్ను మహిమపరచును తండ్రికి కలిగినవన్నీయు నావి అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పి కొంచెం కాలమైన తర్వాత మీరికి నన్ను చూడరు మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెం కాలమైన తర్వాత నన్ను చూడరు మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరు నేను తండ్రి వద్దకు వెళ్ళున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి కొంచెం కాలమని ఆయన చెప్పుచున్నది ఏమిటి ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొని వారు తను అడుగు గూరుచుండిరని ఎరిగే వారితో ఇట్లా నేను కొంచెం కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు మరి కొంచెం కాలంలో నన్ను చూచేదరని నేను చెప్పిన మాటను గురించి మీరు ఒకరితో ఒకరు ఆలోచించుకుని చిన్నారా మీరు ఏడ్చి పలరాలు పీతురు కానీ లోకం సంతోషించను మీరు దుఃఖంతురు కానీ ఇది మీ దుఃఖం సంతోషమగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను స్త్రీ ప్రశవించినప్పుడు ఆమె గడియ వచ్చను కనుక ఆమె వేదాన పడను అయితే శిశువు పుట్టగానే లోకంలో లోకమందు నరుడొకడు పుట్టేనని సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకున్నదు అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచేదను అప్పుడు మీ హృదయం సంతోషించను మీ సంతోషం ఎవ్వడను మీ నుండి తీసివేయడు ఆ దినమున మీరు దేని గురిచి నన్ను అడగరు మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును ఈ సంగతులు గూఢార్థంగా మీతో చెప్పి అయితే నేను ఇక ఎన్నడను గూడార్థంగా మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టంగా తెలియజే గడియవచ్చున్నది ఆ దీని ముందు మీరు నా పేరట అడుగుదురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పట్లేదు మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యుద్ధ నుండి బయలుదేరి వచ్చి తిరని నమ్మితిని కనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు నిన్న నేను తండ్రి యుద్ధ నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడచి తండ్రి యుద్ధకు వెళ్ళున్నానని వారితో చెప్పాను ఆయన శిష్యులు ఇదిగో ఇప్పుడు నీవు గుడార్థంగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుచున్నావు సమస్తము ఎరిగిన వాడవనియో ఎవడనూ నీకు ప్రశ్న వేయని అగత్యం లేదనియు ఇప్పుడు ఎరుగుదుము దేవుని యుద్ధ నుండి నీవు బయలుదేరి వచ్చివని దీనివల్ల నమ్ముచున్నామని చెప్పగా ఏసు వారిని చూచి మీరు ఇప్పుడు నమ్ముచున్నారా ఇదిగో మీలో ప్రతివాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియవచ్చుచున్నది వచ్చేయున్నది ఉన్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను నా ఎందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకునడి నేను లోకమును జయించి నేను చాప్టర్ సెవెంటీన్ యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది నీ కుమారుడు నేను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము మహిమపరచము నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదన ఆయనకు అధికారం ఇచ్చేదివి అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన ఏసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొక్క నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ మహిమ మహిమపరచము లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని వారు నీవారై ఉంటేరి వారు నీ వారై ఉండిరి నీవు వారిని నాకు అనుగ్రహించితివి వారు నీ వాక్యం గై కొని ఉన్నారు నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితేవని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీయు నీ వలనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను నావన్నీయు నీవి నీవియు నావి వారియందు నేను మహిమపరచబడి ఉన్నాను నువ్వు లోకంలో ఉండను కానీ మీరు లోకంలో ఉన్నారు నేను నీ యుద్ధకు వచ్చుచున్నాను పరిశుద్రమైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడము నేను వారి యుద్ధ ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడేదివి నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనం నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడనూ నశింపలేదు ఇప్పుడు నేను నీ వద్దకు వచ్చుచున్నాను నా సంతోషం వారియందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనక లోకం వారిని ద్వేషించును నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను నేను లోక సంబంధిని కానట్టు వారు నువ్వు లోక సంబంధులు కారు సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము నీ వాక్యమే సత్యము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకమునకు పంపితిని వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ట చేసుకునిచున్నాను మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున వారును మన ఎందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించటలేదు వారి వాక్యం వల్ల నా ఎందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవల్లని వారి కొరకును ప్రార్థించుచున్నాను మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితని వారి ఎందు నేను నా ఎందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణలుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించవని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితని తండ్రి నేను ఎక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవాలనియు నీవు నాకు అనుగ్రహించిన నామహిమను వారు చూడవాలని కోరుచున్నాను జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి నీతేశ్వర తండ్రి లోకము నిన్ను ఎరగలేదు నేను నిన్ను ఎరుగుదును నీవు నన్ను పంపితవని వీరు ఎరిగి ఉన్నారు నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి ఎందు ఉండునట్లును నేను వారి ఎందు ఉండునట్లును వారికి నీ నామమును తిని ఇంకను తెలియజేస్తుందనని చెప్పాను జాన్ చాప్టర్ ఎయిటీన్ యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగ దాటిపోయాను అక్కడ ఒక తోట ఉండేను దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించి యూధాకును ఆ స్థలం తెలిసి ఉండెను కావున యూధా సైనికులను ప్రధాన యాజకులు పరిసేయులు పంపిన బౌట్రోతులను వెంట పట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను యేసు తనకు సంభవింబోన వన్యు ఎరిగిన వాడే వారి యొక్కకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను వారు నజరయుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా ఏసు ఆయనను నేనే అని వారితో చెప్పాను ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ధ నిల్చుండెను ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గే నేల మీద పడిరి మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారు అని వారిని అడిగాను అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా ఏసు వారితో నేనే ఆయననని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎళ్ళ వీరిని పోనీయుడని చెప్పాను నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనాను నేను పొగ్గొట్టుకుని లేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగ చెప్పాను సీమేలో పేతున్నద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని చూసి ప్రధాన యాజకుని దాసును కొట్టి అతని కుడిచేవి తెగ నరికాను ఆ దాసుని పేరు మల్కు యేసు కత్తి ఒరలో ఉంచుము తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందున అని పేతురుతో అనెను అందరి సైనికులను సహస్రాధిపతి యూదుల బంట్రోతులను యేసును పట్టుకుని ఆయనను బంధించి మొదట అన్నయొద్దకు ఆయనను తీసుకుని పోయారు అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామ కయప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవట ప్రయోజనకరమని యుధులతో ఆలోచన చెప్పి యూధులకు ఆలోచన చెప్పినవాడు సీమోను పేతురును మరి ఒక శిష్యుడును ఏసు వెంబడి పోవచ్చుండిరి ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైనవాడు కనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి ఏసుతో కూడా వెళ్ళాను పేతుడు ద్వారం నుద్ద బయట నిల్చుండాను కనుక ప్రధాన యాజకునికి నెలవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకురాలితో మాట్లాడి పేతురుని లోపలికి తోడుకుని పోయాను ద్వారమున వద్ద కావలి ఒక చిన్నది పేతురుతో నీవును ఈ మనిషిని శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు కానను అప్పుడు చలివేయుచున్నందున దాసులను బంటోతులను మంట వేసి చలి కాచుకొనిచు నిల్చుండగా పేతురును వారితో చలి చలికాచుకునిచుండాను ప్రధాన యాజుకుడు ఆయన శిష్యులను గుర్చి ఆయన బోధన గుర్చి అడుగగా ఏసు నేను బాహాటముగా లోకము ఎదుట మాట్లాడితిని తిని యూదులందరూ కుడి వచ్చి సమాజ మందిరంలోనూ దేవాలయంలోను ఎల్లప్పుడూ బోధించితిని రహస్యంగా నేనేమీ మాట్లాడలేదు నీవు నన్ను అడగనేలా నేను వారికి ఏమి బోధించినది నిన్న విన్నవారిని అడుగుము ఇదిగో నేను చెప్పినది వీరు ఎరుగుదరని అతనితో అనెను ఆయన ఆ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరమిచ్చను ఇలాగ ఉత్తరమించుచున్నావా అని యేసును అరచేతులతో కొట్టాను అందుకే యేసు నేను కానిమాట ఆడి ఆడిన యెడల ఆ కానిమట ఏదో చెప్పుము మంచి మాట ఆడిన ఎడ్లా నన్ను నెల కొట్టుచున్నావా నేను అంతటా అన్న యేసును బంధిపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కైపా ఎద్దకు పంపాను సీమను పేతును నిలబడి చలికాచుకుని చుండగా వారు అతన్ని చూచి నీవు ఆయన శిష్యుల్లో ఒకడు కావా అని చెప్పగా అతడు నేను కాన నేను ఎరుగునెను పేతురు ఎవని చెవి నరికినో వాని బంధువును ప్రధానే అజుకుని దాసుల్లో ఒకడును నీవు తోటలాతంత కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేను ఎరుగునని మరీ ఒకసారి చెప్పాను వెంటనే కోడి కూశాను వారు కైప ఎద్దు నుండి అధికార మందిరముకు యేసును తీసుకొని పోయి అప్పుడు ఉదయం ఆయన కనుక వారు మైల పడకుండా పస్తకాన్ని భుజింపవల్లని అధికార మందిరంలోనికి వెళ్లలేదు కావున పిలాతు బయట ఉన్న వారి వద్దకు వచ్చి ఈ మనిషిని మీద ఏ నోరం మోపుచున్నారనను అందుకు వారు దుర్మార్గుడు కాని కానియడలా వీని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పారు పిల్లతో మీరు అతను తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు తీర్చడనగా యూధులు ఎవరికి నీ మరణశిక్ష విధించడానికి మాకు అధికారం లేదని అతనితో చెప్పారు అందువల్ల యేసు తాను ఎట్టి మరణం పొందబోవునో దాన్ని సూచించి చెప్పిన మాట నెరవేరును నెరవేరును పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసుని పిలిపించి యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా ఏసు నీ అందరి నీవే ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నీతో నన్ను గుర్చి ఇది చెప్పిరా అని అడిగాను అందుకు ఫిలాత్ నేను యుధుడునా ఏమి నీ స్వజమ నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా నీవేమి చేసేదివని అడగగా ఏసు నా రాజ్యం ఈ లోక ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండా నా సేవకులు పోరాడదురు కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాద నేను అందుకు ఫిలాతు నువ్వు రాజువా అని ఆయన అడగగా ఏసు అన్నట్టు నేను రాజునే సత్యమును గుర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టిద్దని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడున నా మాట విను నేను అందుకు ఫిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను అందుకు అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల ఎద్దుకు తిరిగి వెళ్ళి అతని ఎందు ఏ దోషము నాకు కనపడలేదు ఆయనను పస్కా పండుగలో నేను ఒకరిని మీకు విడుదల చేయవాడకగలదు కదా నేను యూదుల రాజుని విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను అయితే వారు వీనిని వద్దు బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేసి ఈ బరబ్బ బంది పొట్టు దొంగ అప్పుడు పిలాతు ఏసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించాను సైనికులు ముడ్లతో కిరీటంను అల్లి ఆయన తల మీద పెట్టి ఉదారంగు వస్త్రమును ఆయనకు తొడిగించి ఆయన వద్దకు వచ్చి యూదుల రాజా శుభ్మని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి పిలాతో మరలా వెలుపుల్లికి వచ్చి ఇదిగో ఈయన ఎందు ఏ దోషంలో నాకు కనపడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ ఎద్దకు వెలుపలికి తీసుకుని వచ్చున్నానని వార్త అనను ఆ ముండ్ల కిరీటమును ఉదారంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయన చూసి సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు ఆయన ఎందు ఏ దోషమో నాకు కనపడలేదు కనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను అందుకు ఇదిలో మాకు ఒక నియమం కలదు తాను దేవుని కుమారుడని ఇతరు ఇతరుడు చెప్పుకున్నాను కనుక ఆ నియమం చొప్పున ఇతరు చావాలని అతనితో చెప్పి ఫిలాతో ఆ మాట విని ఎక్కువగా భయపడి తిరిగి అధికారం అందులోకి ప్రవేశించి నీవెక్కడి నుండి వచ్చితవని ఏసుని అడిగాను అయితే యేసు అతనికి ఏ ఉత్తరం ఇవ్వలేదు కనుక ఫిలాతో నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం కలదని నిన్ను వేయటకు నాకు అధికారం కలదని నీ వెరుగవా అని ఆయనతో అనను అందుకే యేసు పైనుండి నీకు ఇయబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారంలో ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదనన్ను ఈ మాటను బట్టి పిలాతో ఆయన్ను విడుదల చేయటకు యత్నం చేశాను కానీ యూదులు నీవితను విడుదల చేసేదివా కైసరణకు స్నేహితుడవు కావు తాను రాజునని చెప్పుకున్న ప్రతివాడును కైసరణకు విరోధంగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసరి పిలాతో ఈ మాటలు విని యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండేను హెబిరీ బ్రాష్లో ఆ స్థలమునకు గబ్బత అని పేరు ఆ దినం పస్కాను సిద్ధపరచు దినం అప్పుడు ఉదయమును ఉదయం ఆరు గంటలు కావచ్చును అతడు ఇదిగో మీ రాజు అని యుధులతో చెప్పక అందువారు ఇతనిని సంహరించుము సంహరించుము సిలువ వేయము అని కేకలు వేసిరి పిలాతో మీ రాజును సిలువ వేయదునా అని వారిని అడగగా ప్రధాన యాజకులు కైసర్ తప్ప మాకు వేరొక రాజు లేడని అప్పుడు సిలువ వేయబడిగా అతడు ఆయనను వారికి అప్పగించను వారు ఏసునేసను తీసుకుని పోయి ఆయన తన సిలువ మూసుకొని కపాల స్థలము చోటుకి వెళ్ళను హెబ్రీ భాషలో దానికి గోల్కథ అని పేరు అక్కడ ఈ ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యన ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి మరియు ఫిలాత్ యూదుల రాజైన నజరేడగా యేసు అని పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించను యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణకు సమీపమై ఉండనది హెబ్రి గ్రీకు భాష రోమా భాషల్లో వ్రాయబడిన గనుక యూదుల్లో అనేకులు దాన్ని చదివిరి నేను యూదుల రాజునని వారు చెప్పినట్టు రాయుము కానీ యూదుల రాజా అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిల్లలతో చెప్పగా పిల్లలతో నేను రాసినదేమో వ్రాసి సైనికులు సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి ఆయన అంగిని కూడా తీసుకొని ఆ అంగి కుట్టులేక పైనుండి యావత్తు వేయబడినది నేయబడినది కనుక వారు దాన్ని చింపక అది ఎవనికి వచ్చినో దాని కోసము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకునేది వారు నా వస్త్రములలో తమలో పంచుకొని నా అంగి కోసం చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగాను ఇందుకే సైనికులు ఇలాగ చేసిరి ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియ్యూ మగ్దలైన యేసు ఏసు యొద్ద నిలుచుండ్రి ఏసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడున్న దగ్గర నిలుచుండట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యునితో చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొని నేను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్తోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించరు ఏసు ఆ పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించను ఆ దినము సిద్ధపరచు దినం మరుసటి విశ్రాంతి దినం మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండా వారి కాళ్ళు విరగ్గొట్టించి వారిని తీసివేయించుమని యూదురు ఫిలాతును అడిగిరి కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా శిలువ వేయబడిన మొదటి వారి కాళ్ళను రెండవ కాళ్ళను విరగొట్టారు వారు ఏసున్నతకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండటం చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు కానీ సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచిన వెంటనే రక్తమును నీలున కారణ ఇది చూచినవాడు సాక్ష్యమిచ్చుచున్నాడు అతని సాక్ష్యం సత్యమే మీరు నమ్మునట్లు అతని సత్యం చెబుచున్నాడని ఆయన నెరుగును అతని ఎముకలలో ఒకటైన నువ్వు విరవబడదు అను లేఖనం నెరవేరినట్లు ఇది జరిగే ఇవి జరిగాను మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనం చెప్పుచున్నది అటు తర్వాత యూదుల భయం వల్ల రహస్యంగా శిష్యుడైన అరిమతయ్యి అరిమతయ్యా యోసేపు తాను యేసు దేహంలో తీసుకుని పోటుకు పిలాతును వద్ద సెలవడిగాను పిలాద సెలవిచ్చాను కనుక అతడు వచ్చి యేసు దేహంలో తీసుకుని పోయాను మొదట రాత్రివేళ ఆయన ఎద్దకు వచ్చిన నీకోదేము కూడా బోలంతో కలిపిన ఆగరు రమారమి నూట ఎనభై ఎత్తు తెచ్చాను అంతట వారు యేసు దేహంను ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యంలో దానికి పూసి నారబట్టలు చుట్టిరి ఆయనను వేసిన స్థలములలో ఒక తోట ఉండెను ఆ తోటలో ఎవడనూ ఎప్పుడునూ ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను ఆ సమాధి సమీపంలో ఉండిన గనుక ఆ దినము యూదుల సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసుని పెట్టరు ఆదివారమున చాప్టర్ ట్వంటీ ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేనే మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉన్నట చూచాను కనుక ఆమె పరిగెత్తుకొని సీమును వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరీ వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండటం చూచను కానీ అతను సమాధిలోనికి ప్రవేశింపలేదు అందరూ సీమోని పేతురు అతని వెంబడ వచ్చి సమాధిలోనికి ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయో ఆయన తల రుమ్మాలు నారబట్టల యొద్ద ఉండగా వేరుగా ఒకచోట చుట్టి పెట్టి ఉండు ఉండుటయో చూచెను అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుల్లో లోపలికి పోయి చూచి నమ్మాను ఆయన మృతుల్లో నుండి లేచిన అగత్యమని లేఖనం వారికి వారింకను గ్రహింపరేరు అందరూ ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్లిపోయి అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసుదేహము ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకరును కాళ్ళవైపున ఒకడును ఒకరును కూర్చుండెట్టు కనబడిన వారు అమ్మాయి ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయేరి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు వెనక తట్టు తిరిగి ఏసు నిలిచి ఉండేటో చూచాను కానీ ఆయన ఏసు అని గుర్తుపట్టలేదు ఏసు అమ్మ ఎందుకు ఎచ్చుచున్నావు ఎవరిని వెతుకున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన వెళ్ళ ఆయనను ఎక్కడ ఉంచుతా నాతో చెప్పము నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను ఏసు ఆమెను చూచి మరియా పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బుని అని పిలిచిన ఆ మాటకు బోధకడని అర్థము యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల ఎద్దకు వెళ్ళి నా తండ్రి మీ తండ్రి నా దేవుణ్ణి మీ దేవుణ్ణైనా అయినా వాని ఎక్కువపోవచ్చు నానని వారితో చెప్పమా నేను మధ్యలేని వచ్చి నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను ఆదివారం సాయంకాలంలో శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగును గా అని వారితో చెప్పాను ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను పక్కకు చూపక శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారం నిన్ను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందడు మీరు ఎవరి పాపములు క్షమిత్రురో అవి వారికి క్షమింపబడను ఎవరి పాపములు మీరు నిలిచి ఉండని అవి నిలిచి ఉండనని వారితో చెప్పాను ఏసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన దిదుమతో అనబడిన తోమ వారితో లేకపోయాను కనుక తక్కిన శిష్యులు మేం ప్రభువుని చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పాను ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను తలుపులు ముయబడి ఉండగా ఏసు వచ్చే మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగును గా తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము నీ చేయి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసి అయి ఉండమని అందుకు తోమ ఆయనతో నా ప్రభా నా దేవా అనే ఏసు నీ నన్ను చూచిన మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను మరియు అనేకమైన ఇతర సూచక్రియలను ఏసు తన శిష్యులు ఎదుటే చేశాను అవి గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి రాయబడను అటు తర్వాత ఏసు తిబిరీ సముద్రం చాప్టర్ ట్వంటీ వన్ అటు తర్వాత యేసు తిబిరేయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తనను ప్రత్యక్షపరచుకున్నాను ఆయన తనను ప్రత్యక్షపరచుకునిన్న విధమేమనగా సీమున పేతురును దిదుమ్మ అనబడిన తోమాయూ గలిలేయులోను కానాను అను ఊరివాడగను అతనయయులను కుమారులను ఆయన శిష్యుల మరి ఇద్దరును కూడి ఉండిరి సీమున పేతురు నేను చేపల పట్టబోదునని వారితో అనగా వారు మేము నీతో కూడా వచ్చిదేమంటే వారు వెళ్ళి దోనెక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు సూర్యమ సూర్యోదయం మగుచుండగా ఏసు ధరిని నిలిచాను అయితే ఆయన యేసు తన అని శిష్యులు గుర్తుపట్టలేదు ఏసు పిల్లలరా భోజనం మీ యుద్ధ ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పారు అప్పుడు ఆయన దోన కుడి ప్రక్కన వాళ్ళు వేయడి మీకు దొరకనని చెప్పాను కనుక వారు అలాగే వేయగా చేపల విస్తారంగా పడినందున వాళ్ళలాగలేకపోయారు కాబట్టి ఏసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేదలతో చెప్పాను ఆయన ప్రభు అని పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమ్మికెను దరి ఇంచుమించు ఇన్నూరు మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల గల వల్ల లాగుచు చిన్నదోలోనికి వచ్చారు వారి దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనపడను ఏసు మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకురండి అని వారితో చెప్పగా సీమను పేతురు దోనె ఎక్కి వలను దరికి లాగాను అది నూట ఎనభై మూడు నూట మూడు గొప్ప చేపలతో నిండి ఉండెను చేపలు అంత విస్తారంగా పడినను అలా పిగలలేదు ఏసు రండి భోజనం చేయడని వార్తానను ఆయన ప్రభువుని వారు తెలిసిన అందరాన్ని ఎవడమని శిష్యులు ఎవడనో ఆయన అడుగు తిగ్గింపలేదు ఏసు వచ్చి ఆ రట్టను తీసుకుని వారికి పంచిపెట్టను అలాగే చేపలను కూడా పంచిపెట్టను ఏసు మృతుల్లో లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి వారు భోజనం చేసిన తర్వాత ఏసు సీమోని పొతుని చూసి యోహాను కుమారుడు అయిన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు అవును ప్రభు అన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను ఏసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను మరలా ఆయన యోహాను కుమారుడు అయిన సీమో నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడగగా అతడు అవును ప్రభు అని నిన్ను ప్రేమించుచున్నాను నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను ఆయన నా గొర్రెలు ఖాయమని చెప్పాను మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడగగా నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తమే ఎరిగిన వాడవు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను యేసు నా గొర్రెలను మేపు నీవు ఎవ్వనుడు అయి ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతుల్లో నీవు చాపుదు చాచుదు వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకి నిన్ను మోసుకుని పోవనని నీతో నిశ్చంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను అతడు ఎట్టి మరణం వల్ల దేవుని మహిమ పరుచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను ఇట్లా చెప్పి నన్ను వెంబడించమని అతనితో చెప్ప అనను పేదరు వెనకకు తిరిగి యేసు వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున అనుకొని ప్రభు నిన్ను అప్పగించేవాడు ఎవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చిట్టు చూచాను పేదరు అతను చూచి ప్రభు ఇతని సంగతి ఏమగునని యేసు అని అడిగాను యేసో నేను వచ్చేవరకు అతడు ఉండటం నాకు ఇష్టమైతే అది నీకేమి నీవు నన్ను వెంబడించమనను కాబట్టి ఆ శిష్యుడు చావడనమాట సహోదరులతో సహోదరులలో ప్రచురమైన అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు కానీ నేను వరకు అతను ఉండుట ఉండుట ఇష్టమైతే అది నీకేమని చెప్పాను ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చి వ్రాసిన శిష్యుడు ఇతడే ఇతని సాక్ష్యం సత్యమని ఎరుగుదుము యేసూ చేసిన కార్యములు ఇంకానూ అనేకములు కలవు వాటిలో ప్రతిదాని వివరించి వ్రాసిన వ్రాసినయ అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోచుచున్నది